బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్ష పార్టీలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ బంద్ కు అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బంద్ విజయవంతంగా చేపట్టి ఏపీ ప్రజల సత్తా ఏంటో కేంద్రానికి చూపిస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. దీనిపై పూర్తి వివరాల్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే విశాఖ రైల్వే జోన్ సంబంధించిన అంశాలకు స్పష్టత లేదు. అలాగే వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనాడు 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బంధు పిలుపునిచ్చాయి. అయితే ఈ బంధుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఉన్నారని నేను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ బడ్జెట్ లో ఏపీకి అసలు మొండి చేయి చూపించడం జరిగింది, అసలు దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంట? విభజన చట్టంలో రైల్వే జోన్ ఇస్తామని, యూనివర్సిటీలు ఇస్తామని, కొత్తగా నిర్మించుకునేటువంటి రాజధానికి నిధులు ఇస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమ, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి, అది ప్రత్యేక హోదానా, స్పెషల్ ప్యాకేజా, ఇలాంటి రకరకాలైనటువంటి చర్చలు జరిగి కేంద్ర మంత్రులు హామీలు ఇచ్చారు. హోదా కాదు, మేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఏ ఒక్కటి ఈ ఆఖరి బడ్జెట్లో ఏ ఒక్కటి వాళ్ళు ప్రకటించలేదు. తీరని ద్రోహం మనకు జరిగింది. అందువల్ల రాష్ట్రంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు, కట్టలు తెచ్చుకుంటున్నాయి. 8వ తారీఖున ఫిబ్రవరి 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మేము పిలిపించాం. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కూడా దీనికి సహకరిస్తారా? వారు ఏ రకమైనటువంటి వైఖరి తీసుకుంటారో రేపు రాబోయే ఈ బంద్ సందర్భంగా మనకు విషయాలు అర్థమవుతాయి. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కి తాము అండగా ఉంటామని ప్రధాని మోడీ చెప్పారు. ఆ దిశగానే టీడీపీ కూడా బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ముందు చేసి చూపిన రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు గారు కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఇది అవకాశవాద రాజకీయాలు అని చెప్పి అనుకోవడం తప్ప అంతకంటే ఏమి లేదు. కేంద్రంలో పదవుల్లో చేరారు, రాష్ట్రంలో వాళ్ళు పదవుల్లో చేరారు. ఇప్పుడు ఒత్తిడి అని అంటే ఇప్పుడు ఇక మిగిలిన ఒత్తిడి ఒకటే, ఒక ఒత్తిడి. పోయినప్పుడల్లా ఒక శాలువా కప్పే కార్యక్రమం చేశాడు. ఏ ఒక్క శాలువా కూడా ఇప్పుడు మనకు అక్కడికి రాలేదు. ఇప్పుడు ఒకటే ఒకటి మిగిలింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోరాడేదానికోసం ముందుకు రావాలా? సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాల మహేశ్వరరావు ఉన్నారని నిలదీసుకుని సార్, ఈ బడ్జెట్ ని ఎలా చూస్తారు? రేపు 8వ తారీఖు తలపెట్టిన ఈ బంద్ ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఎంతో నష్టపోయినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన కీలకమైన కడప స్టీల్ ప్లాంట్ గాని, రామాపట్నం, దుగ్గిరాజపట్నం పోర్టులు గాని, లేకపోతే విశాఖ జోన్ గాని, లేకపోతే రాజధాని నిర్మాణానికి డబ్బులు కానీ, లేకపోతే ప్లానింగ్ ఉన్నటువంటి లోటు కానీ, ఏ ఒక్క మాట కూడా ఏపీ పేరు ప్రస్తావించని ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే చేశాడు అనుకోవట్లేదు. ఇది నరేంద్ర మోడీకి శరాఘాతంగా మారుతుంది. బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తెలుగు ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిందని, రాష్ట్రం విడిపోయింది, కేంద్రం సహాయం చేస్తుందని ఆశిస్తే మోడీ ప్రభుత్వం మాత్రం అటు ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, అలాగే పోలవరం నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ ఏ అంశాలనే పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రానికి ముందు చేసి చూపడం దౌర్భాగ్యం వామపక్ష నేతలు చెప్తున్నారు. అలాగే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంతో ఈ నెల 8వ తారీఖున రాష్ట్రవత బంధువు పిలుపునివ్వడం జరిగిందని, దీనికి వైసీపీ, కాంగ్రెస్, జనసేన, మిగిలిన పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొనాలని వామపక్ష నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ రంగారావుతో శ్రీనివాస్, టీవీ5 విజయవాడ.